हाई फ्रेंड्स अंदर की नमस्कार अंदर यह मन वीडियो हेयर बैंड स्टिचेस चूदा चूँ इकड़ा नैन लेंथ 4 इंचेस फ्रेंड्स लेंथ 4 इंचेस चूँ इकड़ा पड़वु पड़वु नेनु 31 इंचेस तीसुकुन्ना इकड़ा फ्लावर कोसम सेम लेंथ 4 इंचेस पड़वु 8 इंचेस चूँ 8 इंचेस तीसुकुन्ना इलास्टिक 16 इंचेस तीसुकुन्ना फ्रेंड्स इलास्टिक 16 इंचेस तीसुकुन्ना ఇప్పుడు స్టిచ్ చేద్దాం చూడండి చివర ఒక 1/2 ఇంచు ఇలా హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం మనం ఈ సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే సైడ్ తీసుకొని స్టిచ్ చేసుకుందాం टू साइड्स सेम साइड स्टिच वेसुकोवाले इला होल्ड चेसुकोनी स्टिच वेसुकुंदाम इला रेंडु समानंगा पेट्टुकोनी इला 1/2 इंच एज लो स्टिच वेसुकुंदाम चिन्न कुट्टे तीसुकोंडि फ्रेंड्स पेद्द कुट्टे अयिते पेट्टुकोद्दु చిన్న కుట్టు మీదనే స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచే తీసుకోవాలి ఎక్కువగా అయితే తీసుకోవద్దు 1/2 ఇంచ్ ఎడ్జ్లోనే వేసుకోవాలి చివరి వరకు సేమ్ లెంగ్త్లోనే వేసుకోవాలి చూడండి ఇక్కడ మనం దీన్ని ఇలా ఉల్టాయించుకోవాలి క్లాత్ని ఇలా హెయిర్ బ్యాండ్ కోసం దొడ్డు క్లాత్ అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా సన్నగా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి మరి ఎక్కువ దొడ్డుగా ఇలా వర్క్ వచ్చి అలా ఉన్న క్లాత్ అయితే అది సరిగా మనకి తీయడానికి రాదు ఇక్కడ మనం ఐరన్ చేసుకుందాం చిన్నలా నీట్గా దీని ఎక్కువ వేడైతే అవసరం ఉండదు ఫ్రెండ్స్ కొంచెం లైట్గా వేడి చేసి ఐరన్ చేసుకుందాం చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి టూ సైడ్స్ ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టీకి చివర అటు చివర ఈ చివర ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు ఎలాస్టిక్ కుట్టేసుకుందాం
చూడండి ఎలాస్టిక్ నేను 16 inches తీసుకున్నా ఫ్రెండ్స్, 16 inches ఎలాస్టిక్ తీసుకున్నాను. ఇప్పుడు పిన్నీస్ సాయంతో ఎలాస్టిక్ని లోపల సైడ్ నుండి తీసుకుందాం. ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు అడుగుతున్న ప్రతి వీడియో మన ఛానల్లో వస్తుంది. రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ వీడియో రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో ప్రతి వీడియో స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇది దొరుకుతుంది ఇది దొరకదు అని కాకుండా ప్రతి వీడియో మీకు కావాల్సిన ప్రతిదీ మన ఛానల్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాస్టిక్ని రెండు ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇలా స్టిచ్ వేసుకోవాలి మిషన్ పైన. చూడండి ఇక్కడ మీకు స్టిచ్ వేయడం చూపిస్తాను. మనం టెన్షన్ లేపి పెట్టేటప్పుడు నీడిల్ని కూడా పైకి లేపుకోవాలి. పైకి లేపడం చక్రం దగ్గర ఇలా తిప్పి పైకి అనుకొని పాదంని లేపి పాదం కింద పెట్టిన తర్వాత నీడిల్ని దించాలి ఫ్రెండ్స్. నీడిల్ని దించిన తర్వాతనే మనం తొక్కడం స్టార్ట్ చేయాలి. నీడిల్ని దించిన తర్వాత తొక్కడం స్టార్ట్ చేస్తే ఎలాస్టిక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. చూడండి నీడిల్ దించిన తర్వాతనే కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా రబ్ చేయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. ఇలాంటివి ఏవైనా మనం చిన్న చిన్నవి స్టిచ్ వేసేటప్పుడు పాదం లేపి పాదం కింద క్లాత్ పెట్టుకున్న తర్వాత నీడిల్ని దింపి అప్పుడే కుట్టడం స్టార్ట్ చేయాలి. లేదంటే మనం పెట్టుకున్న క్లాత్ అటు ఇటుగా ఎక్కువ తక్కువలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ మాత్రమే మిస్ అయిపోయింది, అది మీకు మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది స్టిచ్ వేసుకోవడం కోసం నేను నీడిల్కి దారం కోసం వెళ్ళి వచ్చే మధ్యలో నేను కెమెరా ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయి కుట్టేశాను. చివరికి చూసేసరికి అది కుట్టడం అయిపోయింది. చూడండి నేను మీకు మళ్ళీ కుట్టి చూపిస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ కుట్ల నుంచి కుట్టి చూపిస్తా. చూడండి చూడండి ఇక్కడ రెండు చివరలు కలిపి ఇలా స్టిచ్ వేశాను. చూడండి కనిపిస్తుంది కదా, రెండు చీరలు కలిపి స్టిచ్ వేసాను నీడిల్తో. ఇప్పుడు మళ్ళీ కుట్టి చూపిస్తా చూడండి మీకోసం. అదేంటి అంటే ఎలాస్టిక్ అనేది బయటకి కనబడకుండా రెండు క్లాత్లు దగ్గరికి చేసి స్టిచ్ వేయడం. ఎలాస్టిక్కి పడద్దు, ఓన్లీ క్లాత్కి మాత్రమే పడాలి. చూడండి ఇలా దగ్గర దగ్గరగా వేసుకోవాలి. ఎలాస్టిక్ అనేది మనకి బయటికి కనపడకుండా రెండు క్లాత్లు ఆ చివర ఈ చివర రెండు కలిపి నీడిల్తో స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీకు కనిపిస్తుంది కదా. ఇలా నీడిల్తోనే దగ్గర దగ్గరగా కుట్టేసుకోవాలి. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసుకుందాం. చూడండి ఎలా ఉందో నీట్గా, అసలు మనం గుర్తుపట్టలేనంతగా. మన క్లాత్ని ఇలా దగ్గరికి కుచ్చులు కుచ్చులు అన్న తర్వాత మనం ఎక్కడ కుట్టామనేది కూడా తెలియకుండా ఉంటుంది. అలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మనం 8 inches తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని మధ్యలోకి హోల్డ్ చేసి 1/2 inch స్టిచ్ వేసుకుందాం. 1/2 inch స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక కుట్టు రెండు కుట్లు అలా విప్పేసుకోవాలి. ఇలా మధ్యలోనే విప్పాలి ఫ్రెండ్స్, కొంచెమే ఫ్రెండ్స్, ఎక్కువైతే తీసుకోవద్దు. ఇలా కొంచెం కుట్టు ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇలా క్లాత్ని ఇలా ఓపెన్ చేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం కుట్లు వేసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ చివరిలో ఎటు సైడ్ క్లాత్ అటు సైడ్ హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసి ఎడ్జిలో 1/2 inch స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా 1/2 inch మాత్రమే స్టిచ్ వేసుకోవాలి, ఎక్కువైతే తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఫ్లవర్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకుందాం.
ఇప్పుడు మనం కుట్టు తీసుకున్నాం కదా, అక్కడ నుండి క్లాత్ని ఇలా మధ్యలో నుండి ఉల్టాయించుకుందాం పైకి. చండి నీట్గా కుట్టు అనేది విడిపోకుండా క్లాత్ని పైకి తీసుకోవాలి. ఇక్కడ మూలలు అనేవి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మూలలు అయితే కరెక్ట్గా తీసుకోవాలి, ఎక్కువ ఫోర్స్గా అనొద్దు, ఫోర్స్గా అంటే కుట్టు అనేది తెగిపోతుంది. ఇక్కడ ఇది మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు ఈ క్లాత్ని. ఇప్పుడు మనం ఇక్కడ మధ్యలో కుట్టు తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా మెల్లమెల్లగా ఇలా దగ్గర దగ్గర కుచ్చులాగా అనుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుచ్చులాగా దగ్గరికి టైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు మనం నీడిల్తో స్టిచ్ వేద్దాం, దారంతో స్టిచ్ వేసుకుందాం. చూడండి, మిషన్ పైన కాకుండా ఇలా సూతి దారంతోనే స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం టైట్గా ఎక్కువ థ్రెడ్డే తీసుకోవాలి, టైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ కుట్టేసిన తర్వాత ఇలాగే హెయిర్ బ్యాండ్కి కూడా స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడైతే క్లాత్ చివర కుట్లు వేసుకున్నామో ఆ ప్లేస్లోనే పెట్టేసుకొని స్టిచ్ వేసుకుందాం. చూడండి, ఇలా నీడిల్తో మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అవుతుందనుకున్నా నాకు ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫ్లవర్ పైన మనం కుందన్ కానీ బటన్ కానీ పూస కానీ మనకి ఇష్టమైనది ఏది కావాలంటే మనకి ఏది నచ్చితే అది పెట్టి మనం స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను బటన్ పెట్టి స్టిచ్ వేస్తున్నా. మనకి ఏది కావాలంటే అది మన ఇష్టం, మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టి స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అది నాకు ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.